Hi guys, welcome to our channel SREE Shop Solutions. ఈ వీడియోలో మనం ఈ బిల్లింగ్ మిషన్ ఫుట్వేర్ షాప్స్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం డీటెయిల్గా చూద్దాం. మన ఫుట్వేర్ షాప్ అనగానే మనకి లేడీస్ చప్పల్స్ కావచ్చు, జెంట్స్ చప్పల్స్, కిడ్స్కి కావాల్సిన చప్పల్స్ కానీ, అలాగే షూ ఐటమ్స్ కావచ్చు. అదేవిధంగా మనకి మిగిలిన ఐటమ్స్ అంటే సాక్స్ కానీ, పాలిష్ చేయడానికి బ్రష్ కావచ్చు, అలాగే ఐటమ్స్ కూడా అమ్ముతారు చప్పల్ షాప్లో. ఈ విధంగా ఐటమ్స్ నుండి మనం ఏ విధంగా బిల్ చేయాలి, అదేవిధంగా మనకి ఎంత బిజినెస్ జరిగింది, అదేవిధంగా మనకి ఏ ఐటమ్ ఎంత సేల్ అయింది అనేది కూడా మనం తెలుసుకోవడానికి బిల్ వేయడానికి ఈ బిల్లింగ్ మిషన్ మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఒక శాంపిల్ బిల్ చూద్దాం. అంటే బిల్లు గమనించే విధంగా ఫుట్వేర్ షాప్ అని ఉన్నది. మనం ఇంకా పూర్తి పేరు కూడా ఇచ్చుకోవచ్చు, అదే ఇంకా అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. సో మన ఫుట్వేర్ షాపు బిల్ నెంబరు డే టు టైం కామన్గా వస్తాయి మన ప్రతి బిల్కి కూడా. ఇక్కడ మన చప్పల్స్ ఒకటి 200 రూపాయలు ఉన్న చప్పల్స్ ఒక జత తీస్తున్నారు, 250 రూపాయలు ఖరీదైన చప్పల్స్ ఒక జత తీస్తున్నారు, అలాగే ఇంకొక సాక్స్ వచ్చిన ఒక ఐటమ్ 50 రూపాయలని తీస్తున్నారు. మొత్తంగా మనకి బిల్ ఎంత అయింది, 500 రూపాయలు అయింది. ఈ విధంగా మనకి షాపు కొంతమంది నీట్గా స్టాక్ మెయింటైన్ చేయొచ్చు, లేదా కొన్ని వ్యాపారాలు వీలు కాకపోవచ్చు. కాబట్టి చప్పల్స్ ఉన్నాయి 200 చప్పల్స్ అని, 250 చప్పల్స్ అని, 300 రూపాయలు అని, 400 రూపీస్ అని, లేదా బ్రాండ్ సింపుల్గా జెంట్స్ అని, లేడీస్ అని, కిడ్స్ అని చెప్పేసి ఒక చిన్న హెడ్డింగ్తో వాళ్ళు బిల్లింగ్ అనేది చేస్తారు. సో మన వ్యాపారానికి ఏ విధంగా ఏదైతే మనం ఆ విధంగా ఐటెంని క్రియేట్ చేసుకుని తద్వారా మన బిల్ అనేది చేయొచ్చు. ఇక్కడ మనకి అర్థం చేసుకుని వీలుగా మనం 200 రూపాయల చప్పల్స్, 250 రూపాయల చప్పల్స్, 50 రూపాయల ఐటమ్ అని చెప్పి మనం పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఈ విధంగా మనం బిల్ అనేది చేస్తాము. సంప్రదించండి శ్రీ సాఫ్ట్ సొల్యూషన్స్.